అందరిని కొద్దిగా మళ్ళీ ఒకసారి చెప్తాం. ఇప్పుడు పద్మావతి శ్రీదేవి మహిళా మోర్చ నగర అధ్యక్షురాలు సుభాషిణి జిల్లా. ఈ రాష్ట్రంలో రైతులు ఒక కన్ను అయితే పరిశ్రమలు ఇంకో కన్ను, రెండు కళ్ళు ఈ యొక్క వ్యవసాయము పరిశ్రమలు అవసరం ఈ రాష్ట్రానికి అంతే. అయితే దురదృష్టం గత ప్రభుత్వం కూడా ఈ యొక్క పరిశ్రమల పట్ల సరైన అవగాహన లేక వాటిని ప్రోత్సహించడంలో వెనుకబడటం వల్ల ఈరోజు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కొత్త పరిశ్రమలు ఈరోజు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది. గత 4-5 సంవత్సరాలుగా పవర్ సబ్సిడీ ఇచ్చారు. కరెంటు బిల్లులకు వాటికి డబ్బులు కడతారు, అది ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకొని వెనక్కి ఇవ్వాలి. ఇది సిస్టమ్. దానికి ఒక 30 రోజులు 60 రోజులు ప్రాసెస్ ప్రొసీడ్ అవుతుంది. అయితే ఆ డబ్బుల్ని వీళ్ళకి ఇవ్వకుండా ఆ డబ్బులు వేరే దారి మళ్ళించి గత ప్రభుత్వము ఈరోజున్న ప్రభుత్వం అదే పనిచేస్తుంది. పరిశ్రమలు ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమంది ఒకవైపు కొనసాగుతుంది. ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేసే యూనిట్లు పరిశ్రమలకి ఎక్స్పోర్ట్ జరగట్లేదు. స్థానికంగా ఈ యొక్క డిమాండ్ తగ్గింది. దీంతో పరిశ్రమలకు పెద్ద సమస్య వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చేయకుండా మీనవేషాలు ఎక్కేస్తూ అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే పరిశ్రమ వర్గాలు వాళ్ళకు సంబంధించిన ఏ అసోసియేషన్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయో వారందరినీ కూడా పిలిచి వారికి తక్షణం ఆర్థిక సహాయం చేసి ఆ పరిశ్రమలు ఆదుకోవాలి. పరిశ్రమలో ఈరోజు మూత పడితే ఆ యొక్క పరిశ్రమలో పనిచేసే 100 మంది 1000 మంది ఉద్యోగులు వీధిని పడే పరిస్థితి ఉంది. ఇంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యాన్ని, భారతదేశంలో ఆ యొక్క ఎఫెక్ట్ రాకుండా ఉండేదానికి మధ్య రిజర్వ్ బ్యాంక్ నుంచి 170,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్కి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తుంది. దాంతోపాటు నిన్న కార్పొరేట్ ట్యాక్స్ 35% ఉన్న 32% ఉన్న ట్యాక్స్ని 10% తగ్గించి 22% చేయడం ఒక పెద్ద నిర్ణయం. ఈరోజు ప్రపంచం కూడా ఉలిక్కిపడింది. భారతదేశంలో ఇంత పెద్ద పెనుమార్పు తీసుకురావడం పరిశ్రమల్లో చాలా స్వాగతించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. ఈ యొక్క 10% తగ్గించడం వల్ల విదేశీయులు స్థానికంగా ఆదాయం వచ్చే పరిశ్రమలు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా కొత్త పరిశ్రమలు పెట్టేదానికి ఉంటుంది. కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఉన్న పరిశ్రమలకు ఆర్థికంగా సపోర్ట్ రావడం వల్ల ఉద్యోగ భద్రత, ఉద్యోగ కొత్త ఉద్యోగాలు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంది. ఒకవైపు కేంద్రము ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంటే ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక మాంద్యంలో ఘోరంగా విఫలమైందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం మైండ్ సెట్ మార్చుకొని ఇటు వ్యవసాయానికి అదేవిధంగా ఇటు పరిశ్రమలకు కూడా సమదృష్టితో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జిఎస్టీ అదేవిధంగా జిఎస్టీలో కూడా చాలా అనేక రకాల ఉత్పత్తులకి చాలా వాటికి రద్దు చేయడం, కొన్నిటికి 12% ఉన్న వాటిని 5% తీసుకురావడం, 24% ఉన్న దాన్ని 12% చేయడం అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క విషయాల్లో ప్రజల నుంచి కూడా కోరుకుంటున్నాం, మీరు ఏదైనా సరే 12% అంటే చాలామంది అనుకుంటున్నారు ఈ యొక్క వస్తువుకు డైరెక్ట్గా 12% అని, అది అట్లా కాదు. దయచేసి అమ్మవారు తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కాడి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. అంటే చివరిగా వచ్చేలేకి ఇంతకుముందు గతంలో అక్కడే ఒక 20% కట్టేవాళ్ళు, కింద తెలిసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, దాన్ని అంచెలంచెలుగా చేసుకుంటూ 5%, 0.5%, 6% చేసి ఒక
సిస్టమేటిక్గా ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా వ్యాపారస్తులు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ పరిశ్రమ వర్గాలు కానీ అధికారులు కానీ అవినీతి పాల్పడకుండా ఎక్కడ మిస్లెన్ జరగకుండా చివరికి లబ్ధిదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ యొక్క జిఎస్టీ సిస్టమ్ ఉంది. కాబట్టి దీనివల్ల వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. వ్యాపారస్తుడు ఒకవేళ అవినీతి పాల్పడాలన్నా కూడా అక్కడ ఏం పెద్ద ముంచిపోయేదేమి. కాబట్టి ఈ సిస్టంలో ఈరోజు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అదేవిధంగా వినియోగదారుడికి కూడా దాదాపు 50% ట్యాక్స్ తగ్గినాయి. ఈ విషయానికి అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది, ఇంకా కూడా తగ్గించేదానికి అవకాశం ఉంది. కాబట్టి జిఎస్టీ రావడం వల్ల ఈ యొక్క ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా వస్తున్నాయి. అవి ప్రతి నెల కూడా 100,000 కోట్లు అట్లా వస్తున్నట్లు కూడా మంచి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వల్ల పునరాలోచించుకోవాలి. పరిశ్రమలను కాపాడాల్సిన బాధ్యత ఉందిని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతే తర్వాత నిర్మాణం చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ.